రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో ఎలక్షన్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 22లో మాజీ ఐఏఎస్ ఏకే గోయల్ ఇంట్లో సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఏకే గోయల్ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి ముఖ్య సలహాదారుడిగా కూడా పనిచేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎలక్షన్ స్క్వాడ్ మాజీ ఐఏఎస్ ఏకే గోయల్ ఇంట్లో సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మా ఇన్పుటేటర్ తిరుపచారి అందిస్తారు. తిరుపచారి చెప్పండి, ఎలక్షన్ స్క్వాడ్ హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 22లో తన సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 22లో ఎలక్షన్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహిస్తోంది. అయితే ఇప్పటికే తెలంగాణలో ఎన్నికల కోడ్ నేపథ్యంలో మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల కమిషన్ కు సంబంధించిన ఎలక్షన్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహిస్తుంది. ఈ తనిఖీల్లో భాగంగా ఇప్పటికే 625 పైగా కోట్ల రూపాయలను ఇటు పోలీసులు, ఇతర అధికారులు, ఎన్నికల కమిషన్ అధికారులు మొత్తానికి డబ్బును పెద్ద ఎత్తున పట్టుకున్నారు. దీంతో పాటు ఇంకా ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. అయితే ఇప్పుడు మాజీ ఐఏఎస్ ఏకే గోయల్ ఇంట్లో కూడా సెర్చ్ ఆపరేషన్ జరుగుతున్నట్టుగా సమాచారం అందుతుంది. అయితే ఈయన బీఆర్ఎస్ ప్రభుత్వానికి గతంలో సలహాదారుడిగా పనిచేశారు. దీంతో ఏకే గోయల్ నివాసంలో ఈ తనిఖీలు జరుగుతుండడంతో ఇప్పుడు మొత్తంగా ఈ అందులో ఏమైనా నగదు ఉన్నదా అనే ఇన్ఫర్మేషన్ తోని తనిఖీలు చేస్తున్నారా, లేకపోతే ఎవరైనా ఫిర్యాదు మేరకు తనిఖీలు చేస్తున్నారా అనేది ఒక అంశం. అయితే రోడ్ నంబర్ 22లో ఎలక్షన్ స్క్వాడ్ తనిఖీలు చేయడం, ఆయన నివాసంలో తనిఖీలు చేయడంలో లాంటి అంశం ఇప్పుడు అన్ని వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మొత్తానికైతే పెద్ద ఎత్తున నగదు ఇక్కడ డంపు చేశారనే ఒక సమాచారంతో మాత్రమే సోదాలు జరుగుతున్నాయనే అక్కడ వినవస్తోంది. మొత్తానికి ఇక్కడ అధికారులు మాత్రం, ఈ ఎలక్షన్ స్క్వాడ్ అధికారులు మాత్రం తనిఖీలు నిర్వహించిన తర్వాత వాళ్ళు పూర్తిగా సమాచారాన్ని వెల్లడించే అవకాశం ఉంది. ఇప్పటికిప్పుడైతే ప్రస్తుతం తనిఖీలు కొనసాగుతున్నాయి. ఏకే గోయల్ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి సలహాదారుడిగా పనిచేసిన నేపథ్యంలో ఇప్పుడు ఈ అంశం చర్చనీయాంశంగా మారింది మాధవి. అయితే తిరుపచారి, ఈ సెర్చ్ ఆపరేషన్ ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉంది? అలాగే భారీగా నగదు డంప్ చేశారన్న సమాచారంతోనే ఈ సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు దీనికి సంబంధించి వివరాలు ఏమైనా తెలిసాయా? ఇంకా ఈ ఆపరేషన్ కొనసాగుతోంది, ఇక్కడ భారీగా నగదు నిల్వ ఉంచారనే ఒక సమాచారం ఉందనే నెపంతోని ఎలక్షన్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహిస్తుంది. అయితే ఈ మొత్తం తనిఖీల తర్వాత కానీ వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇది ఇప్పుడు కొనసాగుతుంది. ఈ క్రమంలో ఎలాంటి అంశాలు బయటపడతాయో మనం మరీ కాసేపట్లో తెలిసే అవకాశం ఉంటది మాధవి. అయితే తిరుపచారి, ఇప్పటి వరకు ఇప్పుడు జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 22లో ఈ సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక్కడ కాకుండా ఇంకెక్కడైనా ఈ సెర్చ్ ఆపరేషన్స్ ఏమైనా కొనసాగుతున్నాయా? అయితే దీనికి సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పటి వరకు ఏమైనా స్పందించిందా? ఇప్పటి వరకు దీనిపైన ఎవరు కూడా స్పందించలేదు. ఎన్నికల కమిషన్ ఎన్నికల కోడ్ అమల్లో వచ్చిన తేదీ నుండి ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో పోలింగ్ తేదీ వరకు ఈ సెర్చ్ ఆపరేషన్స్ కొనసాగుతాయి. పోలింగ్ పూర్తయ్యే వరకు కూడా ఈ తనిఖీలు కొనసాగుతాయి. అందులో భాగంగానే ఎలక్షన్ కమిషన్ కు అందే ఫిర్యాదుల ద్వారా ఈ తనిఖీలను చేపడతా ఉంటారు. అందులో భాగంగానే ఈ తనిఖీలు చేపడుతున్నట్లుగా మనకు తెలుస్తోంది. అయితే ఏ మాజీ ఐఏఎస్ ఏకే గోయల్ నివాసంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగించడానికి గల కారణాలు ఏంటి తెలిపించారు? ఇప్పటికే ఏకే గోయల్ నివాసంలో పెద్ద ఎత్తున నగదు నిల్వ చేశారని, అక్కడ డంపు చేశారనే ఫిర్యాదులు ఎన్నికల కమిషన్ కు అందిన తర్వాతనే ఈ సెర్చ్లు కొనసాగుతున్నాయనే వాదన వినవస్తుంది. అయితే పూర్తి సమాచారం మరికాసేపట్లో ఆ అధికారులు ఏమైనా వివరాలు వెల్లడిస్తే మాత్రమే మనకు ఖచ్చితమైన సమాచారం వస్తుంది. ఇప్పుడైతే భారీగా నగదు ఉన్నదనే సమాచారం మేరకు ఈ తనిఖీలు కొనసాగుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ తెలిపించారు.